అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము. 200 ఎకరాలు ఉంది అంబర్పేటల. ఆ 200 ఎకరాలే మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికి మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తి కదా, పేదలకు మంచి చేద్దాం. మీరు వచ్చి సూచన చేయండి, దాని మీద ఒక కమిటీ వేస్తాం. దాంట్లో రాజేందర్ను పెడతాం, కేకేఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం. మీరు కలిసి సమయం మాకు ఇయ్యండి సూచనలు. ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం. బీజేపీ, బీఆర్ఎస్, ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దామో ఆలోచన చేద్దాము. ముందుకు రాండి. 10 ఏళ్ళ అనుభవం ఉంది అంటారు కదా మీకు ప్రభుత్వం మంత్రులుగా. మీ అనుభవం పేదోళ్ళ కోసం పెట్టుర్రి, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది. నాకు అర్థం కాదానే, ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉండదండి, ఇంకా బతకడం కూడా దండుగా. ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుంటేనే నేను ఇంత దూరం వచ్చిందా? కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్పండి అంటున్నా. బాధ నిలవకుండా మేము ఇక్కడికి రాలే. బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము. పేదోళ్ళ కోసం కొట్లానే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం, రాండి. ఏ ప్రణాళికతో ముందుకు పోదామో, బాగు చేద్దామో, మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి. ఏది చేసినా అడ్డం పడి శనీశ్వరులాగా, శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, రైతు రుణమాఫీ చేసినామే, 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,62,663 మంది రైతులకు 2 లక్షలు అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులో ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిన 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు ఆ పైన మీరు కట్టే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాలిన దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పు. 10 ఏళ్ళల్లో మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్ళలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు, 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టుది, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదు చెప్పు, నీ అప్ప అట్లనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకున్న పరిస్థితి అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ ఎదురు కూర్చొని, సార్ నాకెందుకో ఇగో నాదేమన్నా అక్షరం తప్పు పడ్డదా, లేకపోతే నాకు 1 లక్ష ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి. 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి ఇస్తా. 2 లక్షల లోపల ఉండి ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ, కాంగ్రెస్ పార్టీ, కాక కుటుంబం, ఈ పార్టీకి కష్టం వస్తే మీకందరికి కష్టం వచ్చినట్టే, మనందరికి కష్టం వచ్చినట్టే. కష్టపడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈరోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణారహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటారు. సోషల్ మీడియాతోనే అధికారంకు రారు కానీ చెర్లపల్లికి అయితే పోతారు, నేను గ్యారంటీగా చెప్తున్నా. సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరిలో చిప్పకూడదు తింటావని నేను చెప్తూ, మనందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులారా. ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి కాక ధన్యవాదాలతో వేరే